Sadeesh, one quick thing. You said the duty of the government is to enable citizens to do what is right easy and to make it difficult to do wrong, which is an absolute truth. But at the same time, I think what's far more important in today's situation is if we try and do some things and we try and enforce it sometimes with a very strong will, we get a harsh idi kuda. Udaharanaki, mano Telangana మొత్తం హైదరాబాద్లో పేకాట క్లబ్లన్నీ మూసేయించాం. ఆ తర్వాత దాని కొనసాగింపుగా ఈ గుట్కాలు గుడుంబాలు ఇవన్నీ బంద్ చేయించాం. మొత్తం ఎవ్రీథింగ్ షట్ డౌన్ ఇన్ తెలంగాణలో. అదే క్రమంలో మేము ముందుకు పోతున్నాం, అగ్రెసివ్గా పోతున్నాం. పోయే క్రమంలో ఒక డైలమా వచ్చాయి. అందుకే ఎలాంటి సందర్భాలు వస్తాయో చెప్తున్నాం. ఈ ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ రమ్మీ అని ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అంటే జనాలు ఒక దగ్గర ఇట్లా టేబుల్ చుట్టూ కూర్చొని పత్తాలాడడం కాకుండా ఆన్లైన్ వాళ్ళు పెట్టారు. సీఎం గారి దగ్గరికి పోలీసు వాళ్ళు తీసుకొచ్చారు. సార్ మీరు అది బంద్ చేశారు కానీ ఇది బాగా అవుతుంది సార్, ఇది 100,000 కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంది అని వీళ్ళు అంటారు. వాళ్ళు మొత్తం ఈ ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ అంతా వచ్చి వాళ్ళందరూ ఆంటర్ప్రెనర్స్, స్టార్టప్స్ వీళ్ళందరూ వచ్చి అట్లా ఇట్లా బంద్ చేస్తారంటే మీరు దిస్ ఇస్ డెమోక్రసీ, మీరేం చేస్తారు, ఇందులో ఎవరైనా ఆడేవాళ్ళు ఉన్నారా, లేరా, అయితే మీరెట్లా చేస్తారు అని వాళ్ళు గొడవ. సో దెన్ వీఆర్ కాట్ ఇన్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కైండ్ ఆఫ్ డైలమా. వి సెడ్ పేకాట క్లబ్లు మూసాం, ఓకే, కానీ ఇది ఎట్లా మనం కంట్రోల్ చేయాలి? ఇది మూయలేరు సార్, మీకు చెప్పే చాలా షాకింగ్ ఉంటాయి, చాలా ఉంటాయండి. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు నో బాల్ వైడ్ మీద కూడా ఉంటాయి బెట్టింగ్లు. నెక్స్ట్ బాల్ నో బాల్ ఎంత, దాని తర్వాత వైడ్ ఎంత. ఒక్కొక్క నిమిషం నీతో ఇది ఎవరు మాట్లాడారో చెప్పు, ఆడిది కూడా మూసేద్దాం. కాదు కానీ అనేది ఉంది, ఆన్లైన్ రమ్మీ ఉంది. We've ఇన్ ఫ్యాక్ట్ బీన్ ఏబుల్ టు క్రామ్ డౌన్ ఇన్ స్పైట్ ఆఫ్ ద రెసిస్టెన్స్. వాట్ వీవ్ బీన్ ఏబుల్ టు డూ ఇస్ వి సెడ్ వాళ్ళకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాం, మీరు తెలంగాణలో మాత్రం ఆడేదానికి వీల్లేదు, కావాలంటే మీరు మీ యూజర్స్కి ఆ పాపప్ ఇవ్వండి, తెలంగాణలో అది క్లిక్ చేస్తే కూడా యాప్ ఈరోజు మెసేజ్ వస్తుంది, ఇన్ తెలంగాణ దిస్ ఇస్ బ్యాన్డ్, యూ కాంట్ యూజ్ ఇట్ టుడే. మరి నువ్వేం వాడుతున్నావు నా తర్వాత చెప్పు. అంటే అదే మరి టీవీలో ఎన్ని ఉంటాయి కదా సార్, అందరు రెస్టారెంట్లో అందరు క్రికెట్ మ్యాచ్లు చూసేటప్పుడు, ఐపీఎల్ మ్యాచ్లు జరిగేటప్పుడు దీన్ని ఎలా మోస్తారు? అదే అల్టిమేట్గా ఇప్పుడు మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, మనుషుల్ని ఎంత మేరకు నియంత్రించవచ్చో అంత మేరకే చేయగలుగుతాం తప్ప ప్రతి ఒక్కరి ఇళ్లలోకి వెళ్ళి కూర్చుని ఆయన చెవులు కాళ్ళు మొత్తం చేతులు కాళ్ళు పట్టేసుకుని కట్టేసి చేయలేం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.